జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు మంచిర్యాలలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీకి డిఎంఎన్హెచ్ఓ వెళ్లారు. అందులో భాగంగా బుధవారం ఐబీ చౌరస్తా సమీపంలోని సన్ ఆసుపత్రి తనిఖీకి డిఎంఎన్హెచ్ఓ వెళ్లారు. నిబంధనల ప్రకారం వైద్యులు ఉన్నారా, భవన నిర్మాణం రక్షణగానే ఉందా, సౌకర్యాల గురించి ఆరా తీయడానికి భీష్మ వెళ్లగా ఆసుపత్రి నిర్వాహకులు అడ్డుకున్నారు. భీష్మను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో తహసీల్దార్ అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తనిఖీకి వెళ్లారు. వారిని బుజ్జగించిన ఆసుపత్రి నిర్వాహకులు భీష్మను బుజ్జగించలేకపోయారు. దీంతో వెనుతిరిగిన డిఎంఎన్హెచ్ఓ భీష్మ మీడియాతో మాట్లాడుతూ తనిఖీకి వెళ్లిన తనపై అమర్యాదగా ప్రవర్తించారని ఆసుపత్రి యాజమాన్యంపై మండిపడ్డారు. తనిఖీలో తనకు ఏమాత్రం సహకరించకపోగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. నాకు రిక్వెస్ట్ చేసుకునే అధికారం కూడా లేదండి. అదే అడుగుతుంది, మీరు తీసుకుపోతున్నారు కదా, ఎట్లా అంటారు మళ్ళీ మీరు ట్విస్ట్ చేస్తారు ఎందుకు? దానికి ట్విస్ట్ చేశారు, ఇక్కడ భీష్మ గారు ట్విస్ట్ చేశారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, దీనికి ఏమైనా సొలేస్ ఆలోచిద్దాము, మీరు నేను కూర్చున్నాం, మిగిలిన ఎలగొట్టి అని మీరు రండి, మాట్లాడాల్సిన అవసరం లేదని అవసరం లేదండి అని అంటున్నారు. మిమ్మల్ని నేను దాని దీనికి పద్ధతి ఏమైనా ఉందని అడగడానికి కూడా రైట్ లేదండి. మీరు వాంటనే కావాలని ప్రెషర్ ఉన్నారు కాబట్టి మీరు వాంటనే తగ్గించుకొని మాట్లాడుతున్నారు. మీరు అన్నదానికి నేను మాట్లాడాల్సిన అవసరం లేదండి. లేదు, నేను అరిసినంత మాత్రాన నేను తప్పులో ఉండను, మీరు క్వైట్ గా మాట్లాడినంత మాత్రం మీరు తప్పులో లేకుండా ఉండరు. లేదండి, మీరు అంటున్నారు ఇప్పుడు నేను వైఆర్ రైజింగ్ యువర్ వాయిస్ అనే మాట ఏంటి? ప్రెషర్ అందరూ అంటున్నారనే కదా, నో ప్రాబ్లం. ప్రెషర్ అంటే ఏమవుతుంది? రైజర్ వాయిస్ అయితే గెలికి ఏంటి? సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్క నిమిషం రండి. మీరును మీరు మీరు ఒక్క నిమిషం రండి, బంద్ చేపిస్తాను సార్. మన ఇద్దరు కూర్చొని మాట్లాడు. డాక్టర్ సర్టిఫికేట్స్ అవి అడిగేసరికి ఉమేద్రాడి కలెక్టర్ ఆదేశం అడుగుతాను కదా. డాక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ మెయిన్ రోడ్ లో ఉన్న నర్సింగ్ హోమ్స్ లో ముఖ్యంగా మూడు హాస్పిటల్స్ ముందుకు రాసావు. శ్రీ హాస్పిటల్, హెల్త్ కేర్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి ఒకటి, ప్లస్ ఇక్కడ ఉన్న బోర్డు పైన డిస్ప్లే చేసిన డాక్టర్లు అందరూ ఉన్నారా లేదా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి అనేది ఇన్స్పెక్షన్ చేయాలనుకుని వచ్చినాము. రెండు హాస్పిటల్స్లో రొటీన్ వర్క్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు సహకరించలేదు. మాకు రావడం రావడమే గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, ఇంకా ఆ పరిస్థితే రాలేదు. ఇన్స్పెక్షన్ దాకా రాలేదు పరిస్థితి. ఎంఆర్ఓ గారు లోపలే ఉన్నారు, సార్ వచ్చినాక అడిగింది. విషయం కలెక్టర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాం ఏం చేయలేదు. కంపల్సరీ ఏం కాదు, సర్ప్రైజ్ చెక్ కూడా చేయొచ్చు.
కానీ మరి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకు ఐడియా లేదు, కోఆపరేట్ చేయలేదు. కానీ యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేసింది లేదు, వాళ్ళు మాకేమీ చూపించింది లేదు. నేను రొటీన్ ఇన్స్పెక్షన్ బిగిన్ చేయకముందే నేను ఓన్లీ డాక్టర్ సర్టిఫికేట్స్ అవి తెప్పించండి చూస్తాను ఒకసారి అన్నాను. అప్పుడే మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మేము పురుగుల మంది ఆగి సూసైడ్ చేసుకుంటాను, నేను బిల్డింగ్ పైకి ఎక్కిసేస్తాను ఇట్లా అని బాగా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అప్సెట్ అయ్యాను అసలు, అలాంటి పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. డాక్టర్ ఫణికుమార్,